మురుసుపల్లి షర్మిలా శాస్త్రి, అదే వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ బిడ్డ, నేను మా నాన్న గురించి నేను రెడ్డి అని పేరు పెట్టుకుంటా, మా నాన్న పేరు నిలబెడతా అది ఇది అని చెప్పేసి చెప్పావు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అన్నయ్యగా నువ్వు ట్రీట్ చేయలేదు, ఆయన మీద వ్యతిరేకంగా ఆయన ఓడిపోయేలాగా చేయడానికి నీ వంతు కృషి చేసావు, ఓడగొట్టావు, తర్వాత రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి అమెరికాలో మీ ఎంజాయ్మెంట్లు మీకు ఉండుండొచ్చు, తప్పులేదు. అదే ఈయన ఓడిపోయినందుకు మీరు పార్టీలు చేసుకోవచ్చు, పండగలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, తప్పులేదు. ఈరోజు మరి వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పేసి వైఎస్ఆర్ గారి మీద, విగ్రహాల మీద ఇన్ని దాడులు చేస్తుంటే, తలలు తీస్తుంటే, తగలబెడుతుంటే, రాష్ట్ర ప్రజలు కాపాడండి, చెంగు పట్టుకుని అడుగుతున్నా, అడుక్కుంటున్నా, చెంగులో వెయ్యండి అని చెప్పేసి అన్నావు కదా, రాష్ట్ర ప్రజల్ని అప్పుడు రిక్వెస్ట్ చేసావు కదా, పొద్దున్న సాయంత్రం పౌడర్ రాసుకుని లిప్స్టిక్ వేసుకుని వచ్చి ఇదేంటి మరి నీ ఏడుపులేవో, నువ్వు ఏడిసావు, అవి దొంగ ఏడుపులు అని చాలామంది అంటారు, నిజంగానే ఏడిసిందని కొంతమంది అంటారు, ఏదో మొత్తం మీద ఏడిసావు. ఇప్పుడు ఆంధ్ర ప్రజల్ని ఓచకోతకు వస్తానంటే ఎక్కడికి పోయావు? అప్పుడైతే వీడియోలు చేసావు కదా, ఇప్పుడు ఒక చిన్న ట్వీట్ మాత్రమే ఎందుకు పెట్టావు, ఎందుకు రావట్లేదు ఆంధ్రాలోకి? అయిపోయిందా నీ పని? కూల్చడమేనా? నీ తండ్రి విగ్రహాలను కూలుస్తూనుంటే కనీసం ఒక చిన్న వీడియో రిలీజ్ చేయలేకపోయావా? నీ కాంగ్రెస్ వాళ్ళని పంపించలేకపోయావా అడ్డుకోమని? ఇదా పిసిసి అధ్యక్ష పదవికి నువ్వు ఇచ్చే గౌరవం? ఏ నీ కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ మీద, విగ్రహాల మీద జరిగే దాడుల్ని ఎందుకు ఆపట్లేదు? నీకన్నా అసలు నాకు తెలిసి ఓసరి వల్లే ఇంకా తక్కువ రంగులు మార్చుద్ది అనుకుంటా. మమ్మల్ని ఓడగొట్టావు కదా, అయినా కానీ జై వైఎస్ఆర్సిపి, జై జగన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.